ప్రజలందరికీ నమస్కారం. ఈరోజు మనం తెలుసుకోవాల్సింది సెప్టెంబర్ నెల వృషిక రాశి ఫలితాలు. ఈ క్రోధినామ సంవత్సరంలో ఈ సెప్టెంబర్ నెల వృషిక రాశి ఫలితాలను ప్రకారంగా చూసుకుంటే స్థితిగతులు ఎలా ఉన్నాయి, ఇలా యోగం ఎంతవరకు వచ్చేసింది, వీళ్ళు చేయాల్సిన పనులు ఎంతవరకు ఉన్నాయి, ఎప్పటి నుంచి ఎప్పుడు వరకు టయాలనేది అభివృద్ధిగా రాబోతున్నాయనేది మనం తెలుసుకోబోతున్నాం. జాయ్ సమ్మక్క సారలమ్మ వనదేవత మహాశక్తి అంబవారు జాయ్ కొండదేవత. ఈ రాశి వాళ్ళకి విశాఖ నక్షత్రము 4 పాదములు, అనురాధ నక్షత్రము 2, 3, 4 పాదములు, జ్యేష్ఠ నక్షత్రము 1, 2, 3 పాదములు కలిస్తేనే ఈ వృషిక రాశి ఫలితాలు. కాబట్టి ఈ వృషిక రాశి వాళ్ళకి ఆదాయములో 8, ఖర్చులో 14, రాజపూజిత 4, అవమానాలు 5 కనబడుతున్నాయి. కాబట్టి ఈ రాశి వాళ్ళకి చాలా వరకు పెద్ద పెద్ద స్థాయిగా ఎదగాల్సిన కళలు కనబడుతున్నాయి. సినీ ఫీల్డ్ కానీ, రాజకీయ పరంగా కానీ వీళ్ళకి మెయిన్గా ఈ జాతకములో ఉండవలసిన వాళ్ళకి వీళ్ళు ఊహించని స్థాయికి ఎదుగుతారు. పెద్ద పెద్ద స్థాయిగా అంటే వీళ్ళు అనుకోరు ఫలానా స్థాయికి ఎదుగుతాము, ఫలానా విధానాలుగా మాకు కలిసి వస్తుంది అనేది కూడా వీళ్ళకి కూడా తెలియదు. కాబట్టి వాళ్ళ తెలివితేటని బట్టి, వాళ్ళ టాలెంట్ని బట్టి, వాళ్ళ ధైర్యాన్ని బట్టి కొన్ని అభివృద్ధి అయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి ఈ రాశిలో ఉండవలసిన వాళ్ళకి గత 3 సంవత్సరాల క్రితంలోనే కొన్ని బ్రేకులు తగిలినాయి. ఆ బ్రేకుల వల్ల వీళ్ళు ముందుకు ఎదగకోకుండా కొన్ని సమస్యలతో నిదానముగా ఒక్కొక్క స్టెప్పు ఎదుగుతూ వస్తున్నారు. ఇప్పుడు ఈ నెల, ఈ సెప్టెంబర్ నెల 13వ తారీఖు నుంచి కొన్ని పనులు రాబోతున్నాయి. పెద్ద పెద్ద కార్యక్రమాలు, చేయాల్సిన పనులు, ఉద్యోగ విశేషాలు, వ్యాపార విషయాలు, కుటుంబ విషయాల్లో కొన్ని మార్పులు రాబోతున్నాయి. కొన్ని కళ్యాణాలు విషయాలు, పెళ్ళిళ్ళు కొన్ని కావాల్సినవి, కొన్ని ఆటోమేటిక్గా పెద్దవాళ్ళు చెప్పినవి కాకోకుండా ఇలా సొంత మూల్యంలో కొన్ని కావటం అవి అతి దగ్గరలో కనబడుతున్నాయి. కాబట్టి మీరు ఏ పని చేసినా, ఏ కళ్యాణం చేసుకున్నా, ఏ కార్యక్రమానికి వెళ్ళినా కొన్ని జాగ్రత్తలు మీరు పాటించాలి. కొన్ని జాగ్రత్తలు మీరు పాటించని వెడల మీ మీద ఆటోమేటిక్గా లేనిపోయినవన్నీ వచ్చి పడిపోతుంటాయి. అంటే మీరు ఏమి చేయరు, ఏమి చేయకపోయినా కూడా మీ మీద కొన్ని చెడు ఆరోపణలు కొన్ని వస్తుంటాయి. ఫలాని వాడు ఫలానిగా ఈ విధంగా ఉంది, ఫలాని స్త్రీ ఈ విధంగా ఉంది అన్నిటిగా కొన్ని లేనిపోయిన మాటలు, మనకి ఏమి చేయకపోయినా కూడా అవి ఆటోమేటిక్గా ఆ సమస్యలు వచ్చి పడిపోతుంటాయి. అవి మీకు దగ్గరలోనే ఉన్నాయి. కాబట్టి అవి పడక ముందే మీరు కొన్ని జాగ్రత్తలు కొన్ని పాటించాలి, కొన్ని పనులు మీరు పూర్తి చేసుకోవాలి. కాబట్టి మీకు మెయిన్గా మీ మీద ఉండాల్సిన కొన్ని గ్రహాలు కనబడుతున్నాయి. ఆ గ్రహాలని మీరు శాంతం చేయించుకోవాలి. శాంతం చేయించుకుంటేనే మీకు మంచి జరుగుతుంది. ఆరోగ్యంలో కానీ, ఉద్యోగంలో కానీ, కళ్యాణంలో కానీ, చదువులో కానీ, మీరు ఏ ఫీల్డ్ అయినా కానీ మీకు తప్పకుండా అభివృద్ధి పొందే యోగం అనేది కనబడుతుంది. కాబట్టి మీరు ఏ కార్యక్రమానికి వెళ్దాం అనుకుంటున్నారో, ఏ పని చేయాలనుకుంటున్నారో మీరు కుటుంబంలో కలిసిమెలిసి చేయాలి. సొంతం వల్ల మీకు కొన్ని బ్రేకులు రాబోతున్నాయి. కొంత బంధువుల వల్ల, కొంత స్నేహితుల వల్ల కొన్ని సమస్యలు వచ్చే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి మీరు ఏ కార్యక్రమం చేయాలనుకున్నా కూడా సొంత ఆలోచనలోకి పోకోకుండా మనకి
కుటుంబంలో ఉండవలసిన వాళ్ళని సంప్రదించి వాళ్ళ డైరెక్షన్ తీసుకొని మీరు ముందడుగు వేస్తే తప్పకుండా మీకు మంచి రిజల్ట్ కనబడుతుంది. మంచి మంచి పనులు అనేది మీకు అభివృద్ధి అయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి మెయిన్గా మీ జాతక బలంలో చూసుకుంటే ఈ శత్రు దోషాలు కొన్ని కనబడుతున్నాయి. శత్రు దోషం, ఆ శత్రు దోషం వలన మీరు ఎంత పని చేయాలనుకున్నా కూడా ఏదో ఒకటి డిస్టర్బ్మెంట్ అయిపోతుంటుంది. మీకు ఆ డిస్టర్బ్మెంట్ కాకూడదు అనుకుంటే మీరు చేయాల్సింది అమ్మవారు పూజ చేయాలి. మరి ఏ అమ్మవారు పూజ చేస్తే మాకు కలిసి వస్తుంది స్వామిని చాలామంది మమ్మల్ని అడుగుతుంటారు. కాబట్టి మీరు చేయాల్సిన పూజ కార్యక్రమం ప్రకారంగా చూసుకుంటే మెయిన్గా ఆ అమ్మవారు మీరు చేయాల్సిన పూజ ఏమిటంటే మెయిన్గా ఆ దుర్గాదేవి, ఆ అమ్మవారు, ఆ వనదేవత, ఆ అమ్మవారు ఆమె సృష్టితో కలిగిన వారాహిణి మాత, స్త్రీ వారాహిణి మాత. ఆ అమ్మవారు చాలా గొప్ప దేవత. ఆ అమ్మవారిని మీరు పూజించాలి. ఆ అమ్మవారికి మీరు తప్పకుండా మీ ఇంట్లో అమ్మవారిని పెట్టుకొని పీఠం పెట్టుకొని 9 వారాల పాటు అష్టమి రోజున మీరు ఆ అమ్మవారిని మీరు నిలుపుకోవాలనుకుంటే అష్టమి రోజునే పెట్టుకోవాలి, వేరే రోజు పెట్టకూడదు. ఆ అష్టమి రోజుని పెట్టుకోవాలి. ఆ అష్టమి రోజు కూడా పగులు పూట చేయకూడదు, రాత్రిపూట. 7 దాటిన తర్వాత, 7 దాటిన తర్వాత ఆ అమ్మవారికి మీరు ఆ వారాహిణి మాత పూజ తప్పకుండా మీరు చేసిన వెడల ఆ 9 వారాలు మీరు తప్పకుండా చేస్తే ఆ అమ్మవారు మీకు ఏ రూపములైనా ఒక రూపంలో మిమ్మల్ని కటాసిస్తుంది, మీ శత్రువుల్ని సర్వనాశనం చేస్తుంది, మీ మీద ఉండాల్సిన కర్మదోషాలు వెళ్ళిపోతాయి, మీ ఆరోగ్యాలు బాగుంటాయి, మనశ్శాంతి ఉంటుంది, లక్ష్మి నిలబడుతుంది, చేయాల్సిన కార్యక్రమాలు మీకు అభివృద్ధిగా పొందుతారు. సర్వయోజన సుఖినో భవంతు. ఓం నమః శివాయ.